స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది రోజులుగా మీడియా అండ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఎప్పుడైతే తనకు సోకిన మయోసిటిస్ అనే అరుదైన వ్యాధి గురించి బయట ప్రపంచానికి చెప్పిందో అప్పటి నుంచి ఫ్యాన్స్ తో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ వారు సన్నిహితుడు శామ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ ఎమోషనల్ అవ్వడం చూసి అభిమానులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని త్వరలోనే పూర్తి అనారోగ్యంతో కోలుకొని మీ ముందుకి వస్తానని చెప్పుకొచ్చింది. మొన్న మధ్య శామ్ ట్రీట్మెంట్ కోసం కేరళ వెళ్ళిందనే న్యూస్ వచ్చింది. తను ఇంతకు ముందు అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంది. దీనివల్ల పూర్తిగా నయమయ్యే అవకాశాలు లేవని ఆయుర్వేద చికిత్స తీసుకుంటే మయోసిటిస్ తగ్గుముఖం పడుతుందని సన్నిహితులు సలహా ఇవ్వడంతో సమంత కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు శామ్ ట్రీట్మెంట్ కోసం దక్షిణ కొరియా వెళ్ళిందని, ఈ లెక్కన నయం కావడానికి ఇంకా చాలా టైం పడుతుందని న్యూస్ స్ప్రెడ్ అవ్వడంతో ఆమె పర్సనల్ టీం కూడా రెస్పాండ్ అయ్యారు. అయితే శామ్ ఆరోగ్యం బాగలేదని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ అయింది అంటూ కథనాలు కూడా ప్రచురించాయి. దీంతో ఫ్యామ్స్ ఫ్రెండ్స్ వెల్విషర్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే శామ్ హెల్త్ కండిషన్ గురించి ఆమె పర్సనల్ మేనేజర్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. సమంత ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉండి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుందని, బయట వస్తున్న వార్తల్లో నిజం లేదు, అలాంటి వదంతులు నమ్మకండి అని తెలిపారు. అయితే ఇది ఇలా ఉంటే సమంత మాత్రం నాటు వైద్యం కోసం కేరళ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వార్త మాత్రం నిజమే. అయితే సమంతను చూడడానికి ప్రభాస్ వెళ్లారట. వెళ్లి సమంత పరిస్థితి చూసి కాస్త ఎమోషనల్ కూడా అయ్యారట. మరి ఇందులో వాస్తవం ఏంటో తెలియదు, కానీ దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారింది.